ప్రజాపక్షం. వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి. పొన్నులూరు, ప్రకాశం జిల్లా. ఇక వివరాల్లోకి వెళ్తే పొన్నులూరు ప్రాథమిక వైద్యశాల సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పొన్నులూరు మండల ఆరోగ్య కేంద్రం సింగర్ బొట్లపాలెం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పొన్నులూరు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పరిధిలో అందించే సేవల వివరాలను సిబ్బంది ద్వారా అందుబాటులో ఉన్న సిబ్బందిని ప్రశ్నించగా సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఏ విధులు నిర్వహిస్తున్నారు అనే విషయాలపై సిబ్బంది సరైన వివరాలు అందించలేకపోయారు. వైద్యాధికారి సెలవు పెట్టి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే డిఎం అండ్ హెచ్ఓకు ఫోన్ చేసి సెలవు పెట్టిన విషయాన్ని తెలియచేశారా లేదా అనే విషయాన్ని వాకప్ చేశారు. అదేవిధంగా మరొక ఉద్యోగి కూడా సెలవు పెట్టి ఉండటాన్ని గమనించి దానిపై విచారణ జరిపి సంబంధించిన వివరాలను అందజేయాలని డిఎం హెచ్ఓకి సూచించారు. అదేవిధంగా మరొక ఉద్యోగి గైర్హాజరుపై కూడా వివరాలు అందించాలని సూచించారు. అదేవిధంగా రోజుకు ఎంతమంది ఆసుపత్రికి వచ్చి సేవలు పొందుతున్నారు, ఏ మందులు అందుబాటులో ఉంటాయనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాలలోని వార్డు, ల్యాబ్ వంటి ఇతర రూములను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రూముల్లో ఉన్న అనవసర వస్తువులు గమనించి వాటిని సరిచేయవలసిందిగా సూచించారు. కొన్ని రూములు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి వాటిని కూడా సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం సింగర్ బొట్లపాలెం సచివాలయం సందర్శించి అక్కడ సచివాలయ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ సెక్రటరేట్ పరిధిలో కోవిడ్కి సంబంధించి ఏం యాక్టివిటీస్ చేయాలని వాట్ యు అండర్స్టాండ్ అని చెప్పారు. అది ఇక్కడికి కొత్తగా అంతకుముందు కూడా ఎక్కడ పనిచేశారు కదా, మీ అపాయింట్మెంటే కొత్త. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.